फ्रेंड्स रजनीश आर्जनवल्लो मन चेस्तुबोये हेल्दी रेसिपी स्वीट ऐटम चेसुकुंटामंडी डबल का मीठा दीनिकि कावाल्सिन इंग्रीडियंट चूपिस्तानु चाला चाला टेस्टीगा उंटुंदी मीकु कूडा तेलिसे उंडोच्चु कानी इला ईजीगा चेसुकुंदाम ई रोजु डबल का मीठा मनं दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स ब्रेड इला चिन्न मुक्कलु कट चेसुकोनि वेंचुकोवाली ब्रेड ला वेंचुकोनि मुक्कलु कट चेसुकोवच्चु चाला क्रिस्पीगा वेंचुकोवाली इवि దీనికి కావాల్సిన ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పాలు అన్ని అవసరం తగినన్ని పాలు తీసుకోవాలి ఇవి ఒక ఆరు ముక్కలకి ఒక ఫుల్ కప్ కాదు కొంచెం తక్కువగా కప్పు షుగర్ తీసుకోవాలి కొంచెం ఎలాచీ పౌడర్ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఈ కప్పుతో వాటర్ వేసుకోవాలి స్టవ్ వెలిగించేసుకున్నాం షుగర్ వేసేసుకున్నాం ఈ ఇంతే వాటర్ కూడా వేసుకుందాం మనకు ఎక్కువ అవసరం లేదు ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ చక్కెర అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు కొంచెం ఎలాచి పౌడర్ కూడా వేసుకుంటామండి బాగా కలుపుకుందాము అంటే షుగర్ కరగం కాకుండా కరిగిపోకుండా కరిగిన తర్వాత కొంచెం చేతికి ఇలా అంటుకోవాలి మనకి షుగర్ ఇలా చేతికి అంటుకుంటే అప్పుడు అయినట్టు ఇప్పుడు ఇందులో మనం సిమ్లో పెట్టుకొని వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని ఇందులో వేసేసుకుంటున్నాం వేసుకొని బాగా కలుపుకుందాం ఆ షుగర్ సిరప్ అంతా వీటికి ముక్కలకంతా బాగా పట్టాలి హైలో పెట్టుకోదు సిమ్లోనే ఉంచుకుందాం షవ్ అప్పుడప్పుడు తినొచ్చండి అంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను ఈరోజు షుగర్ తోనే చేస్తున్నాను అప్పుడప్పుడు బెల్లం కూడా వేసుకొని చేసుకుంటాం మేము ఇది పైన కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం కొంచెం క్రీమీ మిల్క్ మంచి మిల్క్ ఒక బాగా కాసుకొని దగ్గరికి కాసుకున్న పాలని కొంచెం ఎక్కువ అవసరం లేదు కొన్ని పాలు యాడ్ చేసుకుందాం ఇవి కూడా వీటికి బాగా కొంచెం సేపు సిరప్ అంతా ముక్కలు పట్టేసిదండి ఒక రెండు స్పూన్లు నెయ్యి పైన వేసుకుందాము టేస్ట్ గా ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మన డబుల్ కా మీటర్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా ఉంటుందండి చాలా ఈజీ ఈవినింగ్ పిల్లలకి ఇష్టపడితే ఎవరు ఇష్టపడకుండా ఉంటారు ఈజీ స్వీట్ కూడా మనకి ఎక్కువ ఆయిల్ లో వేయించే పని కూడా ఉండదు కొంచెం ఘీ కూడా మనకి చాలా మంచిదండి నూనె లేదు కాబట్టి నేను ఆవు నెయ్యితో చేశాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఎవరి వయసు అంత అన్ని నిమిషాలు కంపల్సరీ ధ్యానం చేయండి ఫ్రెండ్స్ ధ్యానం చేస్తూ శాకాహారం తీసుకోండి అవసరమైతేనే బయటకు వెళ్ళండి లేకపోతే వద్దు ఓకే ఫ్రెండ్స్ మీకు సర్వింగ్ బౌల్ లో కేసు చూపిస్తాను ఫ్రెండ్స్ డబుల్ కా మీటర్ రెడీ అయిపోయిందండి మీకోసం మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి చాలా చాలా ఈజీ మెథడ్ పిల్లలు కూడా చేసుకోవచ్చు చూసుకొని ఓకే ఫ్రెండ్స్ రేపు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ రజనీ జయ్ కుమార్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్